హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ పేజింగ్ సో ఆపరేటింగ్ సిస్టంలో ప్రీవియస్ టాపిక్ చూసాం దట్ ఈస్ డైనమిక్ పార్టీషనింగ్ డైనమిక్ పార్టీషన్లో మనకి ఏంటి అంటే ప్రాబ్లం ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ టూ కాన్సెప్ట్స్ మనకు ఉన్నాయి సో ఆ డైనమిక్ పార్టీషన్లో వచ్చేసరికి మనకి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనే ఒక డిజడ్వాంటేజ్ అనేది మనం చూసాం సో బికాస్ ఎందుకు అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి అక్కడ మెమొరీ అనేది ఎలొకేట్ చేసేటప్పుడు ఆ మెమొరీ ఎలకేట్ చేసిన టైంలో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల కొంత మెమొరీ అనేది మనకి వేస్టేజ్ అవుతుంది ఇన్ డైనమిక్ పార్టీషనింగ్ సో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మనం ద నెక్స్ట్ టాపిక్ ఏం చూస్తున్నాము అంటే దట్ ఈస్ పేజింగ్ సో డైనమిక్ పార్టీషనింగ్ అనే టాపిక్లో మనకి ద డ్రాబ్యాక్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ దట్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఓవర్కమ్ చేసే కాన్సెప్టే పేజింగ్ సో ఈ పేజింగ్ అంటే ఏంటి వాట్ ఈస్ పేజింగ్ అండ్ ఆ పేజింగ్లో మనకి ఏ కాన్సెప్ట్ ఎలా ప్రాసెస్కి అలాట్ చేస్తాము మెమొరీ అనేది ఎలా అలాట్ చేస్తాము అనేది ఈరోజు చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజింగ్ అనేది ఏంటి అంటే జస్ట్ ఒక మెమొరీ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద టాపిక్ అంటే మెమొరీ మేనేజ్మెంట్లో మనకి లాట్ ఆఫ్ అలాట్మెంట్స్ ఉన్నాయి అంటే ఒక ప్రాసెస్కి మెమొరీ అనేది అలాట్ చేయాలి అంటే మనం చాలా టైప్స్లో అలాట్ చేస్తూ వచ్చాం ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకి మెమొరీ మేనేజ్మెంట్ టాపిక్సే అందులో వన్ ఆఫ్ ద టాపిక్స్ ఈజ్ పేజింగ్ సో ఈ పేజింగ్ అనేది ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈచ్ ప్రాసెస్ యొక్క సైజ్ ఏదైతే ఉందో దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది సో ద సైజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ సైజ్ ఉందో ఆ ప్రాసెస్ సైజ్ అనేది పేజెస్ కింద డివైడ్ అవుతుంది దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ మెయిన్ మెమొరీ అనే సైజ్ ఉంటుంది ఆ మెయిన్ మెమొరీ అనే సైజ్ ఎలా డివైడ్ అవుతుంది అంటే ఫ్రేమ్స్ కింద డివైడ్ అవుతుంది సో ఈ బోత్ కాన్సెప్ట్స్తో మనం ఏం చేస్తాము అంటే ప్రాసెస్కి అలాట్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ పేజింగ్ అండ్ ఫ్రేమ్స్ మనం వాటిని డివైడ్ చేస్తూ ఉంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రాసెస్ తీసుకున్నాం సమ్ ప్రాసెస్ పి సో ఈ ప్రాసెస్ పీ అనేది ఎన్ని పార్టీషన్స్ అయితే అవుతుందో అన్ని పార్టీషన్స్ కింద మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం సో సపోజ్ పేజ్ జీరో టూ అండ్ సో ఆన్ పేజ్ వన్ పేజ్ టూ అండ్ సో ఆన్ పేజ్ ఎన్ సో మనం ఇలా డివైడ్ చేసాం అనుకోండి ఇలా డివైడ్ చేసిన పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ప్రాసెస్కి సంబంధించిన బైట్స్ అనమాట అంటే ప్రాసెస్కి సంబంధించి ఏదైతే సైజ్ ఉందో దట్ ఈస్ డివైడెడ్ ఇన్ పేజెస్ సేమ్ అలానే మనకి మెయిన్ మెమొరీ తీసుకుంటాం అంటే ఎవ్రీ ప్రాసెస్ స్టోర్స్ టు సమ్ మెమొరీ అంటే మనకి మెయిన్ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ బోత్ ఆర్ మెమొరీస్ సో జనరల్గా మనం ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దిస్ మెయిన్ మెమొరీ ఇస్ డివైడెడ్ ఇన్ ఫ్రేమ్స్

సో ఎంత అయితే మనం ఇక్కడ ఎన్ని ఎన్ పార్ట్స్ తీసుకుంటే ప్రాసెస్ పీ అండ్ మెయిన్ మెమొరీ కూడా ఎన్ పార్టీషన్స్ తీసుకుంటుంది సో బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ సైజ్ దెన్ దీస్ ఈ రెండు కలిపి మనం ఏం చేస్తాము అంటే సెకండరీ మెమొరీకి మ్యాపింగ్ చేసుకుంటూ వాటిని స్టోర్ చేసుకుంటూ మనం ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పేజింగ్ సో ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ ఈస్ ద మెయిన్ మ్యాపింగ్ ఓకే సో దీస్ ఆర్ ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ మెమొరీ సో ప్రాసెస్ కంటెయిన్స్ నెంబర్ ఆఫ్ పేజెస్ అండ్ ద మెయిన్ మెమొరీ కంటెంట్స్ ద ఫ్రేమ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి నార్మల్గా నేను ఫోర్ ప్రాసెసెస్ తీసుకున్నాను సో ఫోర్ ప్రాసెసెస్ వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి హౌ మెనీ బైట్స్ ఆర్ హౌ మెనీ బిట్స్ అనేది మనం అలాట్ చేస్తున్నాము అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ సో ఐ వాంట్ టు ఎలకేట్ వన్ ఫ్రేమ్ ఆర్ వన్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు వన్ కేబి సో నేను ఈ కేబీ ఆఫ్ అమౌంట్ అనేది అలాట్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి నేను అలాట్ చేసుకుంటూ వెళ్ళాలి ఐ హ్యావ్ ద టోటల్ సిక్స్టీన్ కేబీ సైజ్ ఓకే సో సిక్స్టీన్ కేబీ సైజ్ యొక్క మెయిన్ మెమొరీ నేను ఎలా డివైడ్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఐ హ్యావ్ ద ఫైవ్ ప్రాసెసెస్ ఆర్ త్రీ ప్రాసెసెస్ సో నేను ఇక్కడ ప్రాసెస్ వన్ అండ్ ప్రాసెస్ టూ ప్రాసెస్ త్రీ అండ్ ప్రాసెస్ ఫోర్ ఫోర్ ప్రాసెసెస్ తీసుకుంటున్నాను సో ఈ ఫోర్ ప్రోసెసర్స్కి నాకు త్రీ కేబీ త్రీ కేబీ త్రీ కేబీ నీడ్ ఉంది పి వన్ వాంట్స్

Total, how many bytes you want? P1, P2, P3, P4, 4. 4 into 3, total 12 bytes. So, it divides into 12 bytes of frames. Okay. So, this is frame 1, frame 2, frame 3, frame 4, 1, 2, 3.

సో ఇప్పుడు ఈ పీ వన్ పీ టూ పీ త్రీ పీ ఫోర్ని మనం ఏం చేయాలంటే మెయిన్ మెమొరీలోకి ఫ్రేమ్స్లోకి స్టోరేజ్ చేయాలి సో ఐ వాంట్ టు స్టోర్ ద ఫస్ట్ పీవన్ వన్ కంటిన్యూస్గా త్రీ బైట్స్ త్రీ కేబీస్ ఆఫ్ మెమొరీని స్టోర్ చేసుకుంది అండ్ ద నెక్స్ట్ పీ టూ అండ్ నెక్స్ట్ పీ త్రీ అండ్ నెక్స్ట్ పీ ఫోర్ సో టోటల్ ఇలా మొత్తం మనకి ఉన్న ఆల్ ఫ్రేమ్స్ ఆఫ్ మెమొరీని మనం ఆల్ ప్రాసెసర్స్కి అలాట్ చేసాం సో వన్స్ అలాట్ చేసిన తర్వాత ఏమైంది అంటే పీ టూ అనేది ఏమైందంటే అది రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది బికాస్ దానికి సమ్ టైమ్ అనేది వెయిటింగ్ పీరియడ్లోకి వెళ్ళిపోయింది సో ఎప్పుడైతే పీ టూ వెయిటింగ్ పీరియడ్లోకి వెళ్ళిపోయిందో ఆ పీ టూ ఎలకేట్ అయిన సైజ్ ఆఫ్ త్రీ కేబీస్ ఏదైతే ఉన్నాయో దిస్ ఈస్ వెయిటింగ్ సో పీ టూ అనేది వెయిటింగ్లో ఉన్నప్పుడు ఈ త్రీ పీ టూకి సంబంధించిన కేబీస్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్రీ అయిపోతాయి బికాస్ ద పీ టూ ప్రాసెస్ పీ టూ ఇన్ వెయిటింగ్ స్టేట్ సో ఎప్పుడైతే ఇవి ఫ్రీ అయిపోయినాయో నెక్స్ట్ వెంటనే మనం ఎనదర్ ప్రాసెస్ ఏమైనా నీడ్ ఉంటే ఆ ఎనదర్ ప్రాసెస్ని ఇక్కడ స్టోర్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ పీ ఫైవ్ వాన్స్ సిక్స్ కేబీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కేబీస్ సో ప్రెసెంట్ పీ టూ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంది కాబట్టి పీ ఫైవ్కి త్రీ కేబీ వరకు మనకి ఛాన్స్ ఉంది అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ పీ త్రీ ఆల్సో గోయింగ్ టు వెయిటింగ్ స్టేట్ సో ఎగైన్ పీ త్రీ ఆల్సో గోయింగ్ టు వెయిటింగ్ స్టేట్ సో ఎగైన్ ఇక్కడ త్రీ కేబీస్ అనేవి ఫ్రీ అయినాయి దెన్ పీ ఫైవ్కి కావాల్సిన సిక్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పీ ఫైవ్ స్టోర్ ఇన్ మెయిన్ మెమొరీ హియర్ పీ ఫైవ్ పీ ఫైవ్ పీ ఫైవ్ ఎన్ పీ ఫైవ్ పీ ఫైవ్ దెన్ పీ ఫైవ్ ఓకే సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏమొస్తుంది అంటే కంటిన్యూస్గా ఉంటేనే మనం పీ ఫైవ్ కి సిక్స్ అలొకేట్ చేయగలమా అదర్వైజ్ చేయలేమా అంటే మనకి కంటిన్యూస్ అనేమీ లేదు ఇక్కడ పేజెస్కి వచ్చేసరికి సమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత పి టూ వెయిటింగ్ లో ఉంది పీ త్రీ వెయిటింగ్ లో ఉంది బట్ సమ్టైమ్స్లో పీ త్రీ వెయిటింగ్ లేకుండా పీ ఫోర్ వెయిటింగ్లో ఉండొచ్చు అంటే పీ టూ పీ ఫోర్ పీ టూకి ఇక్కడ త్రీ ఉన్నాయి పీ ఫోర్కి లాస్ట్లో త్రీ ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ త్రీ కేబీస్ ఎలకేట్ అవుతుంది ఇక్కడ త్రీ కేబీ ఎలికేట్ అవుతుంది సో టోటల్ సిక్స్ కేబీ అనేది ఎలికేషన్ అనేది జరుగుతుంది సో మనకి కంటిన్యూస్ ఆర్ నాన్ కంటిన్యూస్ అనేది లేకుండా టోటల్ ఫ్రేమ్స్లో ఎన్ని ఎన్ని పార్టీషన్స్ అనేవి మనకి ఫ్రీ అయినాయో ఎన్ని ఫ్రేమ్స్ అనేవి ఫ్రీ అయినాయో ఆ ఫ్రేమ్స్లో మనం ఈ ప్రాసెస్కి సంబంధించిన పేజెస్ని మెయిన్ మెమరీలోకి స్టోర్ చేసుకుంటాం సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పేజింగ్ అయితే దీనికి లింక్ అనేది ఏంటి అంటే అసలు పేజింగ్లో నెక్స్ట్ హౌ టు స్టోర్ పేజెస్ అంటే దాన్ని కంప్లీట్గా మనం చూస్తే దాంట్లో ఆఫ్సెట్స్ పేజ్ ఆఫ్సెట్స్ ఉంటాయి లాజికల్ అడ్రసెస్ ఉంటాయి అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అండ్ దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మెమొరీ మేనేజ్మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ థ్యాంక్ యూ